లిస్టుల్లో ఉన్నవారికి ఏది గ్యారంటీ? వైసీపీలో ఒక్క పోత. అది ఈరోజు ఒక లిస్ట్ ఇస్తున్నారు, రేపు పొద్దున ఇంకో లిస్ట్ ఇస్తున్నారు, ఎంపీని ఎమ్మెల్యేగా అంటున్నారు, ఎమ్మెల్యేని ఎంపీ. మనం ఏం చేయాలి? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు మార్చుకుంటారు. ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు, కష్టం ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. ఇష్టం ఉన్నవాళ్ళు కొనసాగించి సరే ఓపిక ఉందనుకోండి మారుస్తూ ఉంటారు. వారే చెప్పారు కదా రివర్స్ టెండరింగ్, అందుకని ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు. రివర్స్లో టెండరింగ్లో వర్కౌట్ కాకపోతే మళ్ళీ తను మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ప్రాంతీయ పార్టీల్లో ఉండేటువంటి నాయకత్వం ఏదైనా కానీ వారి ఆలోచనలకు అనుగుణంగా, వారి నిర్ణయాలకు అనుగుణంగా నడిచిద్ది. ఇది మంచి చెడు అనేటువంటిది పార్టీలో ఉన్నటువంటి నేతలతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే అది కొంత వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా తను అనుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ డెసిషన్ అయినా కానీ ఆయన అనుకున్నది తీసుకుంటాడు. అది తీసుకొని ఎవరన్నా ఒకరితోటే ఇద్దరితోటే డిస్కస్ చేస్తారు, ఇంకా అనుమతి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? దాన్ని అందరితోటి చర్చించి దాని మీద అన్ని అభిప్రాయాలు తీసుకొని దాని ఒక చివరికి ఒక చిన్న సమస్యను కూడా, ఒక చిన్న అంశాన్ని కూడా చాలా పెద్దదిగా చర్చించి దాని నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఏమైంది? అది ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వలన జరిగితే మంచి, ఆయనకే జరిగింది, జరగకపోతే అందరికీ జరిగింది. ఇప్పుడు ఆ 175 మంది కూడా ఓడిపోయారు అనుకోండి, అందుట్లో కొంతమంది వాళ్ళకి నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. అధికారం వచ్చింది అనుకోండి వాళ్ళకి మంచిది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది. సరే, ఇప్పుడైతే మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే మొత్తానికి ఆ ఒంగోలు గోడకేసి బాధేస్తున్నాడు. ఆయనే మామూలుగానే ఒంగోలుకి ఎద్దులకి బాగా ఇది, కానీ ఆయన వచ్చి ఒంగోలు ఎద్దులు మొత్తాన్ని కుమ్మేస్తున్నాడు. గమనించరలేదు అన్ని సీట్లని టకటకటక మార్చేస్తున్నాడు. అసలు వైసీపీలో అసలు పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరు, ఆ వైసీపీ పార్టీ నిలబడిన వాళ్ళు ఎవరు, వాళ్ళు అసలు ఎవరు ఎంత కష్టపడ్డారు, ఎవరు ఎన్ని 10 సంవత్సరాలు ఎవరు యుద్ధం చేశారు, అవన్నీ తీసి పక్కన పడేశారు. ఆయన అనుకున్నది ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేసి పారేశాడు. సరే, అది ఎస్ఆర్నో గుడ్ ఆర్ బ్యాడ్ ఆయన అనుకున్నాడు, అది చేశాడు. అంటే నా మాట ఇక్కడ వేదం, నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది వినకపోతే పోతారు. ఇది అంటే పోతారు అంతే, నేను వాడి సీట్ లేదు, వాళ్ళకి ఇది లేదు. మరి అంత స్థాయిలో వచ్చి అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి చేసినా కానీ ఆయన జిల్లా వాస్తవుడు, ఆయన వచ్చి చేసినా కానీ అదొక గుడ్ విల్ ఉండేది, అదొక పద్ధతి. సరే, వాసును పక్కన పెట్టారు, ఆయన వచ్చి చేసిన ఇంకో పద్ధతి ఉండేది. కానీ అలా కాకుండా ఆయన చెవిరెడ్డిని చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఈ ఒంగోలని చిత్తకుట్టుడు కొట్టడం ఏంటండి బాబు, చిత్తకుట్టుడు కొట్టాడు. అసలు ఎవరు నెట్టేసాడు కూడా తెలియదు. ఇది ఇది సీట్ వేసాడు, అది సీట్ వేసాడు, ఇటు మొత్తం వేసేసాడు. ఇక మరి ఆ పార్టీలో ఉన్నాడు వాళ్ళ పరిస్థితి ఉంది అర్థం కావట్లే. రేపు ఎట్లాగే ఉంటే రేపు మరి భవిష్యత్తు మరి అసలు వాళ్ళ పరిస్థితి ఉంది ఎవరికి అర్థం కావట్లే. సరే, ఏం చేస్తారు ఇప్పుడు సీట్లు విషయం ఎవరికి వాళ్ళు సర్దుకొని అట్లా చూస్తూ ఉన్నారు భయంతో. మరి అంత భయపడిపోయే పరిస్థితి వస్తే ఇంకా వాళ్ళు ప్రశ్నించలేనటువంటి నాయకత్వం రేపైనా ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఇంకా రేపైనా వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారు? చూడాలి. ప్రకాశం జిల్లా రాజకీయం వరకు మీకు టాప్ అన్నారు, కానీ ఇప్పుడు చిత్తూరు రాజకీయం వచ్చి ప్రకాశం రాజకీయాన్ని డామినేట్ చేస్తుంది. యుద్ధం పొడిచేసింది, మామూలు పొడిచేయలేదు. రాజ్కుమార్ అన్నారు సార్, బండ్లాగుడు పోటీలు పెట్టినట్టుంది ఇప్పుడు పాపం వైసీపీలో ఉన్నాడు పరిస్థితి. మీరు బాగా బలంగా ఎవరు లాగుతారు, లాగండి లాగితే మీకు ముందుంటారు అని చెప్పిన ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ అట్లా బుల్డోజ్ చేసి పారేశాడు. అది పాపం వాళ్ళకే. అది సైలెంట్ అయిపోయారండి మొన్న ఇష్యూ తర్వాత, బాలినేన్ గారు సైలెంట్ అయిపోయారు. ఏమవుతుంది? ఎవకేముంది? ఆయన ఎస్పీ మార్చేసాడు, ఆయన చెప్పిన ఒక్క సీట్ లేదు. ఇప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళకు కూడా ఎవరికి సీట్లు లేవు, అందరిని తీసి పారేశారు. అసలు ఆయన మనిషి అని తెలిస్తే చాలు, బాలినేని శ్రీనివాసరెడ్డి మనిషి అని తెలిస్తే అసలు వాళ్ళు గెట్అవుట్. బాలినేని శ్రీనివాసరెడ్డి చెందినటువంటి ఆఫీసర్ అధికారి అని తెలిస్తే వాళ్ళ చీటి చిరిగిపోయింది, ట్రాన్స్ఫర్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెందినటువంటి అనుయాయుడనో లేకపోతే ఏదన్నా ఏ ఒక్కటి ఇది ఉన్నా కానీ కొట్టేస్తున్నారు. అదేంది అసలు? ఆయనకి ఆ జిల్లాలో ఆయన చేసిన సహాయం కానీ, ఆయన ఇచ్చిన పదవులు కానీ, లేదా ఆయన వాళ్ళ లబ్ధి పొందినోడు కానీ, ఆయనకు ఒకటి కొంత గ్రౌండ్ ఉంది. ఇప్పుడు చివరికి ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మారిని అట్ట ఉంచి చెవిరెడ్డి గారు అట్టు పట్టుకున్నారు. చెవిరెడ్డి గారు అట్టు పట్టుకుని ఇప్పుడు నేను కూడా ఆడిస్తారేమో, చివరికి ఆయన సీట్ కూడా లేకుండా చేసేస్తారేమో అనిపిస్తుంది. సరే, ఇంకా ఏదన్నా కావచ్చు, అదనే కాదు, చాలా నడుస్తుంది. సరే, రాజ్కుమార్ రాజ్కుమార్ ఉన్నారు. ఏంటి మొత్తానికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే నడుస్తున్నట్లుంది.
నిన్నటికే నిన్న ఇచ్చినటువంటి వాళ్ళలో కూడా ఉమాదేవి అక్కడ ఇష్యూ అనే అవుతుంది, మరి ఆ శ్రీనివాస్ దగ్గర ఇష్యూ అవుతుంది. ఏంటి మరి ఆ జేడీ నెల్లూరు సరే మరి అది అటు తిరిగి మార్చారు ఏంటి ప్రస్తుతం ఏంటి పరిస్థితి? సార్ మనం ముందుగానే చెప్పుకున్నా సార్, 110 నుంచి 120 స్థానాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు మనకి సమాచారం ఉంది సార్. అదే మనం మహాన్యూస్ ద్వారా ఫస్ట్ మనం తెలియజేసాం సార్. కానీ ఇక్కడ కనుక చూస్తే ఇప్పటి వరకు 85 అటు అసెంబ్లీ కావచ్చు ఇటు పార్లమెంట్ సెగ్మెంట్స్ మొత్తంగా కలిపి 85 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగింది సార్. ఇందులో 68 స్థానాల వరకు అసెంబ్లీ సెగ్మెంట్స్, 17 వరకు కూడా పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేసింది సార్. వీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది సార్. ఎందుకంటే నిన్న ప్రకటించిన దానిలో కూడా ఒక మార్పు చేశారు సార్. ఏదైతే చిత్తూరు ఎంపీగా కనుక చూసుకుంటే చిత్తూరు ఎంపీగా మరలా రెడ్డప్పని కంటిన్యూ చేశారు సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మరలా కూడా ఆయన్ని కంటిన్యూ చేశారు. అక్కడ గంత 4వ లిస్టులో ప్రకటించినప్పుడు 4వ లిస్టులో నారాయణ స్వామి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అబకారీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి, అది ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు కాన్స్టిట్యూన్ సార్, దానికి సంబంధించి నారాయణ స్వామిని అక్కడ ప్రకటించారు సార్. మరలా మరి ఏమనుకున్నారో ఏంటో, మరి అక్కడ సామాజిక సమీకరణాలు ఏమైనా మార్చారో లేదా ఎందుకు, లేదంటే ఎవరైనా వచ్చి అక్కడ నేతలు మాకు నారాయణ స్వామి వద్దు లేదంటే మరలా ఈయనే కొనసాగించండి అని చెప్పారో ఏమో తెలియదు. కానీ మరలా నారాయణ స్వామిని జీడి నెల్లూరుకి మరలా మార్చడం జరిగింది సార్. నారాయణ స్వామిని తీసుకునేళ్ళి అక్కడ వేశారు, మరలా రెడ్డేపనే కంటిన్యూ చేశారు. మరలా ఇంకో మార్పు కనుక చూస్తే సార్, ఎమ్మిగనూరు నుంచి కూడా బుట్టా రేణుకని మరలా మార్చేస్తారు. అంతకుముందు మాచాని వెంకటేష్ అనేటువంటి అభ్యర్థిని అక్కడ పెట్టడం జరిగింది సార్. ఇట్లా ప్రతి ఒక్కొక్క లిస్టులో కనుక చూస్తే వారికి నచ్చకపోతేనో లేదనంటే ఎవరైతేనో వచ్చి నేతలు సీనియర్ నేతలు లాంటి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇట్లా వీళ్లతో కాస్త సాన్నిహిత్యంగా కానీ లేదా పార్టీలో కొంచెం పలుకుబడి ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీరి పెత్తనమే ఎక్కువ చలాయించబడతా ఉంది అక్కడ. ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేసినా లేదంటే పార్టీకి లాయల్గా ఉన్నా ఇవేం పెంచట్లేదు సార్. వీరి నలుగురికి నేతలకి ఎవరైతే మెప్పు పొందుతారో వారికే సీట్ అనేటువంటి భావన లేదంటే ఆ ర్యాంప్ అక్కడ కంటిన్యూ అవుతుందని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం సార్. అదే అవుతుంది సార్ మనం కృష్ణా జిల్లా. ఇప్పుడు మరి వసంత కృష్ణ ప్రసాద్ ఏమైంది? వసంతకృష్ణ ప్రసాద్ కూడా మనం కనుక చూస్తారు, వసంతకృష్ణ ప్రసాద్ని కూడా అక్కడ జోగి రమేష్ కేసు నిన్న అని ఇద్దరు కలిసి ఆ వసంతకృష్ణ ప్రసాద్ సైడ్ చేశారని చెప్పారు సార్. ఎక్కడ కూడా బీసీ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం ఏదైతే అది కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం అక్కడ ఆ ప్రాద్బలం కూడా ఎక్కువగా ఉంటుంది సార్. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అభ్యర్థిని తీసుకుని వచ్చి ఇప్పటి వరకు కూడా యాదవులకి ఎవరు కూడా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీటు లేదని చెప్పి యాదవులంతా కూడా రేపు దీని మీద సీఎం గారిని కానీ లేదా సజ్జల గారిని కానీ కలవాలనుకున్నటువంటి నేపథ్యంలో యాదవులకి మేము సీటు ఇస్తున్నామనేది ఒక కంటితుడుపు చేరేగానే నిన్న ఒక అభ్యర్థిని ఎవరైతే సర్నాల తిరుపతిరావు అనేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అతను జడ్పీటీసీ సార్, ఆ జడ్పీటీసీని తీసుకుని వచ్చి మైలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జి ప్రకటించారు సార్. ఒకవైపు వసంతకృష్ణ ప్రసాద్ లాంటి సీనియర్ నేతను కాదని చెప్పి ఎవరైతే ఈ జడ్పీటీసీ ఏ విధంగా నియోజకవర్గంలో ఈ క్యాడర్ని అంతా సమన్వయపరుస్తారు ఏంటి అనేది అది ఎవరికి కూడా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ ఈ విషయాన్ని ఎవరికైతే వసంతకృష్ణ ప్రసాద్ కొన్ని రోజులు ముందటే చెప్పారు సార్, అప్పటికే ఆయనకి 5 నుంచి 6 సార్లు క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు సార్ ఇదే విషయం మీద డిస్కస్ చేయడానికి. చేసినా కూడా ఎన్నిసార్లు కూడా నేను పోటీ చేస్తే అక్కడి నుంచే పోటీ చేస్తాను లేదంటే నేను బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇక్కడి నుంచే పోటీ చేస్తాను అని చెప్పి వసంతకృష్ణ ప్రసాద్ క్లారిటీకి తెచ్చడంతో ఆ నిర్ణయాన్ని కూడా వసంతకృష్ణ ప్రసాద్కి కానీ లేదంటే సీఎం గారికి కానీ ఎక్కడా కూడా కుదరలేదు సార్. అందుకని ఆ నిర్ణయానికి వసంతకృష్ణ ప్రసాద్ గారికి చెప్పారు. చివరిసారిగా ఆయన కూడా మొన్న బాహాటంగానే డైరెక్ట్గానే చెప్పారు సార్ ఏమని, నా భవిష్యత్ కార్యాచరణ ఏంటో నేను ఖచ్చితంగా ప్రకటిస్తాను, ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను చెప్తానని చెప్పారు. ఈలోపే ఆయనకి షాక్ ఇచ్చారు సార్ క్లారిటీగా, అది ముందు నుంచి ఆయన కూడా అనుకుంటుంది ఇక డైరెక్ట్గానే చెప్పేశారు సార్, ఆ లిస్టులో కూడా వచ్చేసింది అధికారికంగా. ఇట్లాగా ఇంకా మార్పులు అయితే కొనసాగుతూనే ఉంటాయి, వైసీపీ నుంచి ఇంకా మార్పులు వస్తూనే ఉంటాయి, ఇంకా అటు వైసీపీ నుంచి వేరే ఇతర పార్టీల వైపు చాలా కీరో ఇంకా ఇప్పటి వరకు వచ్చినటువంటి నేతలు కాదు ఇంకా చాలా కీలకమైనటువంటి నేతలు వివిధ పార్టీల వైపు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది సార్. ఇప్పటి వరకు ఎవరైతే నేతలు వచ్చారో వీరందరూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏదైతే సీఎం జగన్ గారు ఈ సభలు పెడుతున్నారో ఆ తర్వాత జరిగేటువంటి ఈ మార్పులు అన్నీ కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి సార్. రైట్ నెక్స్ట్ అండి.